నమస్కారం, కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆబిద్ హుసేన్. మనతో ఉన్నారు బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెన్నై నుంచి వెంకటేశ్వర్ గారు. నమస్కారం సార్, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా నీట్ ఫలితాలు విడుదలైనటువంటి సందర్భంలో మరి జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉన్నాయి నీట్ ఫలితాలు? నీట్లో విజయం సాధించినటువంటి విద్యార్థులకు మొదటగా కంగ్రాచులేషన్స్. నీట్లో విజయం సాధించిన కృషి చేసిన అధ్యాపకులకు, వారి తల్లిదండ్రులకు, అందరికీ భారత్ ఎడ్యుకేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జాతీయ స్థాయిలో మనం ఒకసారి నీట్ ఫలితాలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, గత సంవత్సరం ఈ సంవత్సరం యొక్క ఫలితాలని ఒకసారి బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటిగా 2019 సంవత్సరంలో 15,09,375 మంది అప్లై చేశారు. వారిలో ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు 14,10,755 మంది. ఈ ఏడాది కానీ చూసుకున్నట్లయితే 2020 సంవత్సరంలో గత ఏడాది కంటే 5.14% అప్లికేషన్లు రిజిస్టర్ కావటం అనేది జరిగింది. అవి 15,97,435. పరీక్షకి అప్పీర్ అయిన వారు 13,66,945 మంది. అంటే గత ఏడాది కంటే 5.14% పెరగటం అప్లికేషన్లో, కానీ ఎగ్జామ్స్ అప్పీర్ అయ్యే దాంట్లో తగ్గారు. అంటే దాదాపు 43,810 మంది ఆబ్సెంట్ అవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పర్సంటైల్ కానీ నీట్ యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే, గత ఏడాది 701 హయ్యెస్ట్ మార్క్స్, ఈ సంవత్సరం 720 మార్కులు. ఫైనల్ కట్ ఆఫ్ ఓసీకి వస్తే 134 మార్కులు అండి. ఎందుకు చెప్తున్నానంటే, గత ఏడాది కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి, గత ఏడాది కంటే తక్కువ మంది ఎగ్జామ్కి హాజరయ్యారని చెప్పేదానికి పైది ఉదాహరణగా చెప్పాను. రెండో విధానం వచ్చినట్లయితే, గత ఏడాది 797,042 మంది క్వాలిఫై అయ్యారు, ఈ సంవత్సరం 771,500 మంది క్వాలిఫై అయ్యారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ మంది అప్లై చేశారు, తక్కువ మంది అర్హత సాధించారు. అంటే 25,542 మంది ఈ సంవత్సరం కాంపిటీషన్ నుంచి తగ్గారు. ఇంకొక విషయం చెప్పాలంటే, గత సంవత్సరం కాటికి ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో 8,600 MBBS అండ్ BDS సీట్లు పెరగటం అనేది జరిగింది. కాబట్టి ఒక్క నిమిషం ఉంది, ఓసీ విద్యార్థులు గత ఏడాది కంటే 21,929 మంది తగ్గారు. అంటే వీళ్ళు క్వాలిఫైలో తగ్గారు, కాంపిటీషన్లో లేరు. అదేవిధంగా బీసీ విద్యార్థులు చూసుకున్నట్లయితే 2,524 స్టూడెంట్స్ మనకి తగ్గటం జరిగింది. ఎస్సీ స్టూడెంట్ తీసుకున్నట్లయితే 437, ఎస్టీ స్టూడెంట్ తీసుకున్నట్లయితే 618. ఈ విధంగా చూసుకున్నట్లయితే గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా పాస్ పర్సంటేజ్ అనేది అర్హత సాధించడం అనేది తగ్గడం జరిగింది. కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే, గత సంవత్సరంలో అక్కడికి 13 మార్కులు అనేది ఓసీకి పెరగటం జరిగింది. బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 6 మార్కులు అనేది పెరగటం జరిగింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే పోటీ తక్కువగా ఉందని మాత్రం జాతీయ స్థాయి ఫలితాలను బట్టి మనం అంచనా వేయవచ్చు. రైట్ సార్, అదేవిధంగా మంచి క్లారిటీ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మొత్తం కాలేజీలు కానీ, అదేవిధంగా సీట్ల వివరాలు కానీ చెప్పగలరు? ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం సీట్ల వివరాలు కానీ మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా మనం ఎంబీబీఎస్ సీట్లు పరిశీలించినట్లయితే, మొన్న మే ఎండ్ వరకు ఉన్నటువంటి కాలేజీలు 541 కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు దరిదాపు 50-60 కాలేజీలు పెంచారని అంచనా వేస్తున్నారు. అంటే 82,926 సీట్లు జాతీయ స్థాయిలో ఉన్నాయి. వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ వచ్చి 283, ప్రైవేట్ కాలేజెస్ 263. 42,155 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి, 30,700 ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ సంబంధించి డీమ్డ్ యూనివర్సిటీ సీట్లు వచ్చేసి 7,100 ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ మెడికల్ కమిషన్ 2019 యాక్ట్ ప్రకారం జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఎయిమ్స్, జిప్మర్, ఏఎఫ్ఎంసి, ఈఎస్ఐ ఈ కాలేజీలన్నిటికీ కూడా ఇప్పుడు ఒకే పరీక్షా విధానం, యూనిఫామ్ పరీక్షా విధానం తెచ్చారు. కాబట్టి వీటిని కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు కౌన్సిల్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బీడిఎస్ అడ్మిషన్స్ కాలేజెస్ విషయానికి వస్తే, దేశంలో 317 బీడిఎస్ కాలేజెస్ ఉన్నాయి,
వాటిలో 50 గవర్నమెంట్ ఉన్నాయి, 263 వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సీట్ల విషయానికి వచ్చినట్లయితే దరిదాపుగా 26,949 సీట్లు ఉన్నాయి మొన్నటి లెక్కల ప్రకారం. ఇప్పుడు దరిదాపుగా 2,500 సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో 23,260 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆయుష్ కోర్సెస్ తీసుకున్నట్లయితే 52,720 సీట్లు ఉన్నాయి. బిఏఎంఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, బియుఎంఎస్ కావచ్చు. వెటర్నరీ తీసుకున్నట్లయితే 520 సీట్లు ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మొత్తం కాలేజీల సీట్లు పరిశీలించినట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే సీట్లు పెరిగాయి, 8,600 సీట్లు పెరిగాయి. దరిదాపుగా 170,000 మంది స్టూడెంట్స్ని ఈ కాలేజెస్ అన్నీ, అది ఏ కోర్సులు అయినా, అది మెడికల్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, ఆయుష్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, అకామిడేట్ చేస్తుంది ఈ సంవత్సరం ఫలితాలను బట్టి. రైట్ సార్, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు నెల్లూరు నుంచి ఫోన్ అయితే తీసుకుందాం. ఫస్ట్ కాల్ రమేష్ గారు. రమేష్ గారు మాట్లాడండి, బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. ఈ సంవత్సరం బీసీలకి దరిదాపుగా 480 పైన మార్కులు ఉన్న వరకు కట్ ఆఫ్ ఉంటుందని అంచనా వేస్తున్నారండి. ఓసీలు అయితే 526, ఎస్సీ ఎస్టీలు అయితే 350 నుంచి 390 దాకా అంచనా వేస్తున్నారండి. ఇది అవును, మన స్టేట్ ఇది అంచనా మాత్రమే, ఇంకా స్టేట్లో వచ్చేస్తే ర్యాంక్స్ ఇవ్వలేదండి. అవునండి, 490 లాస్ట్ ఇయర్ వచ్చేసి 467 మార్కులకి బీసీఏ వచ్చింది. ఇప్పుడు కట్ ఆఫ్ పెరిగింది కాబట్టి 497 వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎస్వీ యూనివర్సిటీ పరిధి, అవును. గర్ల్స్ అయితే 467 ఉన్నది, బాయ్స్ అయితే 466 ఉంది కాబట్టి సేఫ్ జోన్ లో ఉన్నారు ఖచ్చితంగా. లక్ష దాటిన ప్రతి ఒక్కరు కూడా అడ్మిషన్ వచ్చి, లక్ష దాటినప్పటికీ మన రాష్ట్ర స్థాయిలో అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే అండి. అయితే రమేష్ గారు మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఉండేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. మీరు వాట్సాప్ చేసినా కూడా సార్ మీకు కాల్ చేయడం, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏవైతే వివరాలు ఉంటాయో పూర్తి వివరాలు కూడా సార్ అందించేటువంటి అవకాశం ఉంది నీటికి సంబంధించి. సో నీటికి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే సార్ కాల్ చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్కి కాల్ చేయలేకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. రైట్ సార్, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నీట్ ఫలితాలు ఏపీలో ఏ విధంగా ఉన్నాయంట? మనం నీట్ ఫలితాలను మన ఆంధ్రప్రదేశ్లో కానీ విశ్లేషించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం 62,051 మంది స్టూడెంట్స్ అప్లై చేశారు. వారిలో పరీక్షకు హాజరైన వారు 57,721 మంది, అర్హత సాధించిన వారు 33,841 మంది. అంటే మన రాష్ట్రంలో ఉండే 3,300 గవర్నమెంట్ సీట్స్కి సంబంధించి పరీక్షకు హాజరైన వారు మెడికల్ ఎంబీబీఎస్ పోటీలో చూస్తే 33,841. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పాస్ పర్సంటేజ్ చాలా తగ్గింది ఆంధ్రప్రదేశ్లో, పాస్ పర్సంటేజ్ చాలా తగ్గింది. మనం జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే అక్కడ అప్లై చేయటం అనేది పెరిగింది, కానీ ఎక్కువ స్టూడెంట్స్ మార్క్స్ పెరిగాయి, కానీ మిగతా పాస్ పర్సంటేజ్ తగ్గింది, జాతీయ స్థాయిలో సీట్లు పెరిగాయి. అదేవిధంగా మన రాష్ట్రాన్ని విషయానికి వచ్చినట్లయినా అదేవిధంగా పాస్ పర్సంటేజ్ చాలా వరకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం దరిదాపుగా 12 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, 18 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ వచ్చి 4,585 సీట్లు ఉన్నాయి ప్రజెంట్. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో దరిదాపు 450 సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తానికి దరిదాపు 5,000 ప్లస్ అడ్మిషన్స్ మనకి మెడికల్లో ఉంది. అంటే గవర్నమెంట్ మనం ఏ కేటగిరీ అడ్మిషన్లు మనకి 3,300 సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. 3,300 సీట్లకి మన స్టేట్ కౌన్సిలింగ్ కోటాలో వెళ్ళి మనం అడ్మిషన్ పొందేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా బీడీఎస్ విషయానికి వచ్చినట్లయితే 140 గవర్నమెంట్ అడ్మిషన్స్ ఉన్నాయి, 1,300 వచ్చేసి ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్స్ ఉన్నాయి. ఆయుష్ వచ్చేసి 626 అడ్మిషన్స్ ఉన్నాయి. వెటర్నరీ వచ్చేసి 33 ఆల్ ఇండియా కోటాలు ఫిల్ చేస్తారండి, వీటిని 15% ఆల్ ఇండియా కోటాలు, ఇవి 33 అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ టోటల్ అకామిడేషన్ ఎన్ని సీట్లు చేస్తుంది? 6,700 స్టూడెంట్స్ని మన రాష్ట్రం, అది ఏ కోర్స్ అయినప్పటికీ అకామిడేట్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
దీంట్లో మనం పూర్తిగా గమనించినట్లయితే గత ఫలితాలని మనకి మొత్తం ఉన్న స్టూడెంట్స్ అర్హత సాధించిన వాళ్ళు మన రాష్ట్రంలో స్టేట్ కోటాలు 80% పోటీ పడేవారు ఎక్కువగా ఈ 33,841 మందిలోనే తీసుకుంటారు. మనం మొట్టమొదటిగా అనౌన్స్ చేయాల్సింది 113 నుంచి 150 మంది దరిదాపుగా 2,000 మంది ఉన్నారనుకుందాం. 150 నుంచి 200 వరకు దరిదాపు ఇంకొక 2,000 వేసుకుందాం. 200 నుంచి 250, 250 నుంచి 300 ఈ స్టూడెంట్స్ అందరూ నీట్లో MBBS సీట్స్కి కాంపిటేటర్స్ కాదు. అంటే 8 నుంచి 10,000 మంది కాంపిటేషన్ అనేది ఈ 33,000 మందిలో మనకి కాంపిటీషన్ తగ్గింది 10,000 మంది వరకు. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో అడ్మిషన్స్ ఉంటాయి, వాటిలో అడ్మిషన్స్కి దరిదాపు 3 నుంచి 4,000 మంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా అడ్మిషన్స్కి పోయేదానికి అవకాశం ఉంది. అంటే 550 పై నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు, 600 పైన వచ్చిన మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థులు వీరంతా కూడా ఆల్ ఇండియా కోటాలో వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు. అంటే 350 నుంచి 450 మార్కులు వచ్చిన ఓసీబీసీ విద్యార్థులు బీసీ కేటగిరీకి, అంటే 937 సీట్లు ఉన్నాయి బీ కేటగిరీలో, అడ్మిషన్ కాంపిటీషన్ పెడతారు. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే 15,000 నుంచి 18,000 వరకు ఈ 3,300 సీట్లకి కాంపిటేటర్స్ ఉంటారు. అంటే 1:5 లేదా 1:6 రేషియోలో మాత్రమే కాంపిటీషన్ ఉంటుందని ఒక అంచనా. ఆల్ ఇండియా ర్యాంకు 100 దాటిన మన రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో చూసుకోకుండా మన రాష్ట్రంలో మనకి అడ్మిషన్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది దాంట్లో. అదేవిధంగా ఆ మొత్తం 33,841లో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. వాళ్ళు ఎక్కువగా జాతీయ స్థాయిలో ఓసీ స్టూడెంట్స్ ఎక్కువ మంది పాస్ అవ్వటం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీలు వచ్చేసి చాలా తక్కువ శాతంలో పాస్ అవ్వటం అనేది జరిగింది. కాబట్టి 100 దాటినా భయపడాల్సిన అవసరం లేదు, జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలో ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఉంది. సార్, సురేఖ గారు నాయుడుపేట నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, మరి ఫోన్ తీసుకుందాం. సురేఖ గారు, సురేఖ గారు సార్ మాట్లాడండి. రైట్, మాట్లాడండి సార్. వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం, చెప్పండి మేడం. మా పాప నీట్ ఎగ్జామ్ రాశారు సార్. చెప్పండి మేడం. స్కోర్ 510 వచ్చాయి. సరే మేడం. కేటగిరీ మేడం? కేటగిరీ క్లారిటీ లేదండి. హలో, చెప్పండి మేడం. చెప్పండి, కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, సిగ్నల్ కట్ అవుతుంది. కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి, మాట్లాడండి సార్, వింటున్నారు. పాపకి 510 వచ్చాయి సార్ స్కోరు. సరేమ్మా. కేటగిరీ ఓసీ. సరేమ్మా. అదే సార్, మాకు అంటే ఈడబ్ల్యూఎస్ మాకు ఇది కన్ఫర్మ్ అయింది సార్. ఓకే అమ్మా. ఈడబ్ల్యూఎస్ లో ర్యాంక్ ఇచ్చి ఉంటారు కదా, ఎంత వచ్చింది మీకు? 9,000 వచ్చింది సార్ ఈడబ్ల్యూఎస్ లో ర్యాంక్. ఓకే అమ్మా. దానివల్ల ఏమన్నా మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా కోటాలో పాల్గొనవచ్చు, ప్లస్ స్టేట్ తెలంగాణలో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్నట్లయితే గత సంవత్సరం వచ్చేసి ఫీమేల్స్కి వచ్చేసి 348,188,148 ర్యాంకుకి మన ఆంధ్రప్రదేశ్ తరఫున తెలంగాణలో వచ్చింది. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయటం. ఓకే సార్. ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్లో పాల్గొనాలి, తెలంగాణలో పాల్గొనాలి, ఆంధ్రప్రదేశ్లో పాల్గొనాలి. అంటే ఫస్ట్ మనం పార్టిసిపేషన్ కౌన్సిలింగ్ పార్టిసిపేషన్లో ఉండాలి ఖచ్చితంగా. ఓకే సార్. కౌన్సిలింగ్ అది మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సార్? ఇస్తారు, ఇస్తారమ్మా, ఇస్తారు. ఒక 1 వీక్ లో ఇస్తారు. రైట్ సార్. మరో కాల్ రైట్ చేసి సిద్ధంగా ఉన్నారు సునీత గారు గుంతకల్ నుంచి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సునీత గారు గుంతకల్ నుంచి కాల్ తీసుకుందాం. సునీత గారు, సంగీత గారు, సంగీత గారు, సంగీత గారు లైన్ లో ఉన్నారా? మాట్లాడండి. అయితే సార్ మనతో ఉన్నారు, బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. మీ సందేహాలు ఏంటో అడగండి. హలో సార్, నా పేరు వాయిస్ కొంచెం గట్టిగా లౌడ్ గా మాట్లాడతారా అండి, వాయిస్ చాలా లో వస్తుంది. 477 వచ్చాయి సార్ నాకు ఎస్టీ కేటగిరీ. ఎస్టీ? ఎస్టీ ఎస్టీ కేటగిరీ సార్. అమ్మా, నీకు ఆల్ ఓవర్ ఇండియాలో మంచి కాలేజ్ వస్తుందమ్మా. అదే సార్, గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది సార్, ఎస్టీ రీజియన్ సార్.
ఎస్వీ రీజనే వస్తుంది. మీరు కానీ ట్రై చేస్తే ఎయిమ్స్లో కూడా మీకు అడ్మిషన్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన ఎయిమ్స్లో ఎస్టీలకి దరిదాపుగా వచ్చేసి ఒక 7 సీట్లు ఉన్నాయి మంగళగిరిలో. మీరు ప్రయత్నం చేస్తే ఎస్టీలు ఎక్కువ మంది పాస్ కాలేదు, అంటే అర్హత సాధించడం చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఖచ్చితంగా మన రాష్ట్రంలో కానీ మీరు ప్రయత్నం చేసినట్లయితే అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్, నీట్ ఫలితాలు తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటివరకు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో అప్లై చేసిన వారు 50,392 మంది, అర్హత సాధించిన వారు 28,093 మంది, అంటే 55.75% మాత్రమే అర్హత సాధించారు. తెలంగాణ యొక్క కాలేజీలు సీట్ల వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలో మనకాడికి 2 కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. వాటిలో గవర్నమెంట్ 10 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు వచ్చేసి 22 ఉన్నాయి. మొత్తంగా 4,965 ఎయిమ్స్లో ఒక 50 అడ్మిషన్స్ ఉన్నాయి. ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒక కాలేజీ ఉంది, అది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. మన రాష్ట్రంలో విజయవాడ పెడతారనే ఆలోచనలో ఉన్నారు. ఈ విధంగా మొత్తం చూసుకున్నట్లయితే దరిదాపుగా 5,515 సీట్సు. కొత్తగా ఈ మధ్య ఒక 3 కాలేజెస్ వచ్చాయి, వాటిల్లో అన్నీ దరిదాపు 5,500 అడ్మిషన్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే 2019 తెలంగాణలో ఒక ఎంబీబీఎస్ సీట్కి 1:7 రేషియోలో ఉంది. ఈ సంవత్సరం అదే సీట్కి 1:5 రేషియో మాత్రమే ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. మనం తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్లు తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్ కాళేశ్వరరావు యూనివర్సిటీ, మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎలాగానో అక్కడ డాక్టర్ కాళేశ్వరరావు యూనివర్సిటీకి అప్లై చేసుకోవడం వల్ల 15% సీట్లని మనకు కేటాయిస్తారు. ప్లస్ ఏపీ ప్లస్ తెలంగాణలో మొత్తం అర్హత ఎంతమంది సాధించారు, సీట్లు 10,000 ఉన్నాయి, ఎంతమంది అర్హత సాధించారని చూసినట్లయితే 61,934 మంది. 10,000 మెడికల్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఉంటే 61,934 మంది, అది ఏ కేటగిరీలో దరిదాపుగా చూసుకున్నట్లయితే 6,500 ఏ కేటగిరీ అడ్మిషన్లు ఉంటాయి, మిగతాయి బీసీ కేటగిరీలో ఉంటాయి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి సి కేటగిరీకి ఆర్థిక శక్తి ఉంటే సి కేటగిరీకి ప్రయత్నం చేస్తాడు. 450 ఈ మధ్యలో వచ్చిన విద్యార్థులు బి కేటగిరీకి ప్రయత్నం చేస్తే ఎక్కువ అడ్మిషన్లు పొందేదానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 930 బి కేటగిరీ ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా పెరిగే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా తెలంగాణలో కూడా దరిదాపుగా 1,000 ఉన్నాయి. కాబట్టి ఒక 50-60 మార్కులు తక్కువ ఉన్న విద్యార్థులు ప్రయత్నం చేస్తే వచ్చేదానికి అవకాశం. రైట్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరింత చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ సార్, మనతో కాల్ సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ గారు, ప్రకాశం జిల్లా నుంచి. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి, మీ సందేహం ఏంటో అడగండి. సార్ 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 మా బాబుకి వచ్చేటప్పుడు సార్ 5.22 వచ్చేది సార్ మా బాబుకి. ఓకే సార్, సార్ చెప్పండి చెప్పండి. సార్ చెప్పండి సార్, 5.22 వచ్చింది సార్. ఓకే సార్. హలో సార్ చెప్పండి, మీ క్వశ్చన్ మొత్తం అడగండి. మా నాయనపై 5.22 వచ్చింది సార్. ఓకే, ఏ కేటగిరీ, ఏ కేటగిరీ సార్? సార్ బీసీ సార్. బీసీ ఏనా బీనా సీనా? సార్ బీసీఏ. ఓకే, మీరు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ వస్తుంది. గత ఏడాది వచ్చేసి బీసీఏలో 488 మార్కులకి అడ్మిషన్ వచ్చిందండి. సరే సార్, మా బాబు ఇంకొక సార్ ఇప్పుడు ఎంసెట్ లో వచ్చింది సార్, మామూలుగా 83 మార్క్స్ వచ్చినాయి. ఓకే, అది మామూలుగా బీసీఏ సార్ మాది. మామూలుగా హార్టికల్చర్ రావచ్చా అంటున్నారు, ఏదైనా తమరు సజెషన్ ఇస్తారా? బీసీ ఎంత ర్యాంక్? ఎంత? 11,081 ఏపీ ఎంసెట్ ర్యాంక్. ఏపీ ఎంసెట్ ర్యాంక్ 11,081 బీసీఏ. బీసీఏ సార్. జనరల్ నాన్ ఫార్మర్ ఫార్మర్ అండి? నాన్ ఫార్మల్ సార్. ఓకే, మీకు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 14,200 హార్టికల్చర్ వచ్చింది, కాబట్టి ఇంకా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ కాలేజీలో వస్తారు సార్? అది మీరు నాకు మరలా ప్రత్యేకంగా ఫోన్ చేయండి, చెప్తాను. మీరు పక్కన ఏదైతే నంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి స్కోర్ కార్డ్ ఏదైతే ఉంటుందో స్కోర్ కార్డ్ ఈ వాట్సాప్కి పెట్టారంటే సార్ మీకు స్వయంగా కాల్ చేయడం జరుగుతుంది.
మీ సందేహాలకు సమాధానం పూర్తి సమాధానం కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎవరికైతే ఫోన్ కలవలేదో వాళ్ళు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, అరే ఫోన్ కలవలేదు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, వాట్సాప్ చేస్తే సార్ స్వయంగా మీకు కాల్ చేసి మీ సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేసేటువంటి అవకాశం ఉంది. సార్ మరొక కాల్ అయితే మనతో సిద్ధంగా ఉన్నారు, కళ్యాణ్ గారు నెల్లూరు నుంచి ఫోన్ తీసుకుందాం. కళ్యాణ్ గారు చెప్పండి. సార్ కళ్యాణ్ గారు మీరే చెప్పాలి, మీరు కాల్ చేశారు మన బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి. వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మీరు ప్రశ్న ఏంటో అడగండి, సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నీట్లో నాకు 454 వచ్చాయి సార్ నీకు. ఓకే, అప్రాక్సిమేట్లీ సార్? ఏ కేటగిరీ మీరు? బీసీడీ సార్. బీసీడి? అవును సార్. బీసీడీకి అయితే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. మీరు బీ కేటగిరీ అడ్మిషన్కి వెళ్ళినట్లయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వెటర్నరీ చెప్పాలా సార్? వెటర్నరీ మీరు ఎంసెట్ ద్వారా వెళ్ళాలి, గవర్నమెంట్ కాలేజెస్ కావాలంటే. వెటనరీ వచ్చింది కదా 2164 వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకేనా, మీకు ఏమైనా విషయాలు కావాల్సి నా వాట్సాప్ చేయండి. మీకు సార్ నంబర్ ఏదైతే ఉందో డిస్ప్లేలో ఇచ్చినో, బ్యాక్ సైడ్ నా బ్యాక్ సైడ్ కనబడుతుంటుంది మీకు, ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే మీ పూర్తి సందేహాలు ఏవైతే ఉన్నాయో సార్ స్వయంగా ఫోన్ చేసి నివృత్తి చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, నీట్ రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ చెప్పండి, నీట్ 2019 ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఎంత? మనం ఆల్ ఇండియా కోటా 2019 ఫలితాలను వివరించుకున్నట్లయితే 2019 ఆల్ ఇండియా కోటాలో నీట్ స్కోర్ వచ్చేసి 582 ఎవరికి? ఓసీలకు వచ్చేసి. అదేవిధంగా బీసీ చూసుకున్నట్లయితే 583 మార్కులు, అంటే 1-2 మార్కులు జస్ట్ స్లైడ్ చేంజ్ ఉంది. అదే ఎస్సీ ఎస్టీ తీసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 463 మార్కులు, అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే 445 మార్కులు. ఈ కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఓసీకి వచ్చేసి 610 మార్కులు ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. అదేవిధంగా బీసీకి సంబంధించి కూడా 600 లేదా 610 కట్ ఆఫ్ ఉండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు. ఎస్సీకి వచ్చేసి 490, ఎస్టీకి వచ్చేసి 480 ఉంటుందని ఒక అంచనా మాత్రమే, అది అఫిషియల్ కాదు. ఈ అంచనాలు ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పచ్చు. 2019 ఆల్ ఇండియా కోటా సీట్స్ వచ్చేసి 4591 ఉన్నాయి. ఈ సంవత్సరం 2020 ఆల్ ఇండియా కోటా సీట్స్ 6384 ఉన్నాయి, అంటే 1793 సీట్స్ పెరిగాయి దరిదాపుగా. కాబట్టి ఆల్ ఇండియా కోటా ఉండే అవకాశం, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ ఇండియా కోటాను కూడా మనం అప్లై చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. దాన్ని కూడా అందులో పరిశీలించుకొని అప్లై చేసుకోవడం అనేది జరగటం చేయటం మంచిదని నా అభిప్రాయం. రైట్ సార్, మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మాధవి గారు కృష్ణా జిల్లా నుంచి. మాధవి గారు హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి మాధవి గారు, మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. మా పాపకి 520 మార్క్స్ వచ్చాయి సార్. 520? ఏ కేటగిరీ అమ్మా? ఓకే సార్, అయితే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 8,500 వచ్చింది సార్. 8,500? ఓకే అమ్మా. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మన రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అయితే 543, వెస్ట్ యూనివర్సిటీ రీజియన్ అయితే 515, ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ అయితే ఫీమేల్కి 348 అమ్మా. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ పెరిగాయి. కాబట్టి మీ ఏ రీజియన్ అమ్మా మీది? ఆంధ్ర ఎస్వి యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీనా? హలో హలో అమ్మా, మీ ఏ యూనివర్సిటీ పరిధిలో ఉన్నారు? ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నారు కాబట్టి మీకు 543 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, కాబట్టి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 543కి వచ్చింది లాస్ట్ ఇయర్, అంటే దరిదాపుగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని అర్థం అమ్మా. అంటే ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ఇయర్ చాలా కాంపిటీషన్ ఉందమ్మా, 543
చూడండి. రైట్ అండి, మీకు ఏదైనా సందేహాలు ఉంటే పక్కన ఉండేటువంటి నంబర్ ఏదైతే ఉందో, నా బ్యాక్ సైడ్లో ఉండేటువంటి నంబర్ ఏదైతే ఉందో, వాట్సాప్ ఈ నెంబర్కి మీ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో వాట్సాప్ చేశారంటే సారు మరింత సమాచారం మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్, మరో కాల్ అయితే మనతో సిద్ధంగా ఉన్నారు. నారాయణ గారు నెల్లూరు నుంచి మరి ఫోన్ తీసుకుందాం. నారాయణ గారు, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ అండి. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి చెన్నై మనకు వెంకటేశ్వర గారు అందుబాటులో ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. మరి వెంకటేశ్వర గారికి సందేహం ఏంటో చెప్పండి. సార్, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. సార్, మా పాపకి సార్ 445 మార్క్స్ వచ్చాయి సార్. కేటగిరీ సార్? సార్, కేటగిరీ ఎస్సీ కేటగిరీ సార్. 136 వచ్చింది ఆల్ ఇండియా ర్యాంకు. 7900 కేటగిరీ ర్యాంక్ వచ్చింది సార్. మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది కదా స్టేట్ కోటాలో? మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది కదా ఎస్సీ కేటగిరీలో? లాస్ట్ ఇయర్ వచ్చేసి 417 మార్కులకే సీట్ వచ్చిందండి కట్ ఆఫ్. రైట్ అండి, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఏదైనా చెప్పండి. రైట్ అండి, మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ చేయండి. స్కోర్ కార్డ్, మీ స్కోర్ కార్డ్ని మీకు మరింత సమాచారం అందించేటువంటి అవకాశం ఏదైతే ఉంటుందో అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా గురించి చెప్పండి, రిజర్వేషన్స్ సంబంధించి. ఆల్ ఇండియా కోటాలో మనం తీసుకునే అంటే 15% సీట్స్ మనం తీసుకోవటం జరుగుతుంది. వారిలో ఎస్సీకి వచ్చేసి 15% సీట్లు ఉంటాయి. అది బీడిఎస్ కావచ్చు, వెటనరీ కావచ్చు, ఐఎస్ కోర్సెస్ కావచ్చు, ఎంబీబీఎస్ సీట్లు కావచ్చు. ఎస్టీ 7% ఉంటుంది, ఓబీసీ 27% ఉంది, పీడబ్ల్యూడి 5% ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ 10% ఉంటుంది. అదేవిధంగా ఆర్మీ కోటా, స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ కోటా 20-25 సీట్లు ఈ విధంగా అనేది ఇవ్వటం జరిగింది. రైట్ సార్, అదేవిధంగా మనతో అస్లాం గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు, ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, ఫోన్ తీసుకుందాం. అస్లాం గారు, అస్లాం గారు, మీ సందేహం ఏంటి? అస్లాం గారు, హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను అస్లాం, కోటమిట్ట నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. సార్, మా అబ్బాయికి ఎంసెట్లో 56% వచ్చాయి, అది సెకండ్ ఫేజ్లో ఇంకా ర్యాంక్ వదలలేదు. ఓకే సార్, ఓకే సార్. హలో సార్, చెప్పండి చెప్పండి. హలో సార్, ఏమొస్తుంది? మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఫేజ్ ర్యాంక్ వదలలేదు. ఎస్సీ యూనివర్సిటీలో ఏమన్నా సీట్ వస్తుంది అబ్బాయికి? అంటే ర్యాంకు వస్తే కానీ ఐడియా చెప్పలేమండి, అది ఏ ర్యాంక్ ఇస్తారని మీరు నాకు మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి, చెప్పగలను. ర్యాంక్ అనేది తెలియకపోతే మనం ఖచ్చితంగా అంచనా వేసి చెప్పలేమండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత పక్క. రైట్ అండి, ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏదైతే నంబర్ ఉందో, వాట్సాప్ నంబర్ సార్ది డిస్ప్లేలో కనబడుతుందో, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి, మీ సందేహాలని నివృత్తి చేస్తారు. నెక్స్ట్ అనంత్ గారు నెల్లూరు డిస్టిక్ నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. భరత్ గారు, భరత్ గారు, భరత్ గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. ఎంతండి? 14,832. హలో సార్, చెప్పండి ర్యాంక్ చెప్పండి. 14,832. కేటగిరీ? కేటగిరీ బీసీ. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. కేటగిరీ బీసీ సార్? మీరు ఏం అడుగుతున్నారు చెప్పండి. హార్టికల్చర్ వస్తుందా? హార్టికల్చర్ వస్తుందా సార్? హార్టికల్చర్ ఏ రీజియన్ అండి? ఎస్వి యూనివర్సిటీ రీజియనా? ఎస్వి యూనివర్సిటీ రీజియన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ బీసీ డీకి వచ్చేసి 24,482 ర్యాంకు వచ్చింది, ఉమెన్కి వచ్చేసి 5,259 వచ్చింది, ఫార్మర్ కోటాలో 38,544 కూడా హార్టికల్చర్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీ దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవాలి మీ ర్యాంక్కి. 14,832 అంటే వస్తుందనే కదా అర్థం. రైట్ సార్, మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నెల్లూరు నుంచి ఫోన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. సార్, నమస్తే సార్. సార్, నమస్కారం సార్. సార్, ఏం లేదు సార్, మా పాపకి 536 వచ్చాయండి మార్క్స్, ఓసీ కేటగిరీ సార్. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 7,300 వచ్చింది ర్యాంక్ సార్. మనకి ఎంబీబీఎస్ ఏమన్నా ఏపీలో అవకాశం ఉంటుందా, లేదు అదర్ స్టేట్స్కి వెళ్ళచ్చా? అదర్ స్టేట్స్ అంటే మీరు ఆల్ ఇండియా, ముందు ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకోవచ్చు సార్. మన రాష్ట్రంలో కూడా మీకు వచ్చే దానికి అవకాశం ఉంది సార్, ఖచ్చితంగా అవకాశం ఉంది.
సో ఇప్పుడు మనం అదర్స్ చేస్తుంటే ఇప్పుడు తెలంగాణకి అప్లై చేసుకుంటే అక్కడ కాంపిటీషన్ ఉంటుంది కదా, మనకి ఏమైనా అవకాశం? ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 2014 ప్రకారం మనకి 15% సీట్లు తెలంగాణలో ఉండే డాక్టర్ కాళోజీరావు యూనివర్సిటీ మనకు కేటాయిస్తుందండి, కాబట్టి మనం కూడా తెలంగాణ స్టేట్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, మనము బిఎస్సీ తీసుకుంటే ఒకవేళ ఫస్ట్ బిడిఎస్ తీసుకుని ఎంబీబీఎస్ సీట్ లాస్ట్ కౌన్సిలింగ్ లో వస్తే బిడిఎస్ క్యాన్సిల్ చేసుకుని ఎంబీబీఎస్ వెళ్ళొచ్చా మనం? ఖచ్చితంగా. మీరు అంటే ఆ కౌన్సిలింగ్ ఏది ముందు జరుగుతుంది ఏది వెనక జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఒక దాంట్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత రెండో సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుందండి. మరిన్ని సందేహాలకు మీ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో పక్కన డిస్ప్లేలో ఉండేటువంటి నంబర్ వాట్సాప్ నంబర్కు వాట్సాప్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ గైడెన్స్. సార్, మనతో మాట్లాడేందుకు పవన్ గారు నెల్లూరు నుంచి ఫోన్లలో అందుబాటులో ఉన్నారు, మరి ఫోన్ తీసుకుందాం. పవన్ గారు, పవన్ గారు మాట్లాడండి. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మీ సందేహం ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. నేను ఎస్సీకి పీజీ సెట్ అప్లై చేశాను సార్. ఎస్వి ఎస్సీకి ఎస్సీ యూనివర్సిటీకి పీజీ సెట్ అప్లై చేశాను సార్. పిహెచ్డికా? పీజీ సెట్. ఓకే. అది ఎగ్జామ్ రాశాను, 344 ర్యాంక్ వచ్చింది సార్ నాకు. ఇది వచ్చేసి మెడికల్ అండ్ వెటనరీ సంబంధించిన కౌన్సిలింగ్. సో దానికి సంబంధించి మీరు ఏదైనా ప్రశ్నల నుంచి అడగవచ్చు. రైట్ అండి. సార్, నెక్స్ట్ కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు సాయి తిరుమల గారు, ఫోన్ తీసుకుందాం. సాయి తిరుమల గారు. సార్ చెప్పండి సార్. మనతో బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. ఓకే సార్. సార్ హలో. చెప్పండి అండి. సార్ ఎంసెట్ లో నాకు 33,000 ర్యాంక్ వచ్చింది సార్, ఎంసెట్ ఏపీ ఎంసెట్ లా. ఓకే సార్. అలాగే నాకు మార్క్స్ అనేది 51 మార్క్స్ వచ్చాయి సార్. ఓకే సార్. నేను ఏ గ్రూప్ లో జాయిన్ అయితే నాకు సీట్ వచ్చే అవకాశం ఉంది సార్? మీ కేటగిరీ ఏంటి సార్? ఏ కేటగిరీ బాబు? 33,000 ర్యాంకు. 33,000 ర్యాంక్ బీసీడీ కేటగిరీ సార్. అంటే కేటగిరీ ర్యాంకు ఇది ఓవరాల్ ర్యాంక్ సార్, ఆల్ ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ర్యాంక్ సార్. ఓకే. కేటగిరీలో ర్యాంక్ ఇచ్చారా? కేటగిరీ లోకల్ ర్యాంక్ 3,286 సార్. ఓకే సార్. నాకు దేంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంది సార్? ఏ గ్రూప్ లో? బీసీడీ. అవును సార్, బీసీడీ. సిటీ ఫుడ్ టెక్నాలజీ వచ్చేదానికి అవకాశం ఉంది చూడండి సార్. ఏ కాలేజ్ సార్? అవన్నీ తెలియదండి బాబు, మీరు డైరెక్ట్గా మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్పగలను. రైట్ సార్. మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు తేజ పశ్చిమ గోదావరి నుంచి, ఫోన్ తీసుకుందాం. తేజ గారు, తేజ పశ్చిమ గోదావరి నుంచి మనతో ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. తేజ గారు, తేజ గారు మీ సందేహం ఏంటో చెప్పండి. హలో. హలో తేజ గారు. సార్. తేజ గారు బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనకు అందుబాటులో ఉన్నారు, మనతో ఉన్నారు, మీ సందేహాలు ఏంటి చెప్పండి. సార్ నాకు నీట్లో 58 వచ్చింది సార్ ర్యాంక్. 58? అవును సార్. 58 lakhs? అవును సార్. అప్లై చేసింది 17 lakhs కదమ్మా. హలో. 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 ఒకసారి 58,000 సార్. 58,000 మార్క్స్ ఎన్ని వచ్చాయమ్మ? 176 సార్. 176. కేటగిరీ? ఎస్సీ సార్. ఓకేమ్మా. హలో. 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 రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇది కాల్ కట్ అయింది. సో సందేహాలు ఏదైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో మీకు డిస్ప్లేలో ఉండేటువంటి నెంబర్కి మీ స్కోర్ కార్డ్ని వాట్సాప్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. రైట్ సార్. 2019-20 టాప్ 10 ర్యాంకర్స్ గురించి, అదేవిధంగా మార్కుల గురించి వివరించండి. 2019 టాప్ ర్యాంక్స్కి 2020 టాప్ ర్యాంక్స్కి మనం ఒకసారి బేరేజ్ వేసుకుంటే 2019లో 701 మార్క్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అదేవిధంగా 700 మార్క్ సెకండ్ ర్యాంక్ వచ్చింది.
థర్డ్ ర్యాంక్ కూడా 700 మార్క్స్కే వచ్చింది. స్వస్తిక్ భాటి అని 696 మార్క్స్కి ఫోర్త్ ర్యాంక్ వచ్చింది. ఫోర్త్ తర్వాత 5, 5th, 6th, 7th, 8th, 9th వరకు 695 మార్కులు మాత్రమే ఉన్నాయి. లాస్ట్ ర్యాంక్ 691. అదేవిధంగా 2020 ఫలితాల్లో చూసుకున్నట్లయితే 720 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్, 720 మార్కులు ఆకాంక్ష సింగ్ 720 సెకండ్ ర్యాంక్ వచ్చింది. 715 వచ్చేసి నలుగురికి వచ్చాయి. ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్ కూడా 715. అదేవిధంగా 7వ ర్యాంక్ వచ్చేసి 711, 8వ ర్యాంక్ 710, 9వ ర్యాంక్ 710, 10వ ర్యాంక్ 710. అంటే లాస్ట్ ఇయర్ 701 మార్క్ వచ్చింది, టాప్ 10లో లేదు. 691 మార్క్ వచ్చేసి ఈడ లిస్ట్ 10వ ర్యాంక్ వస్తే 710 మార్కులు వచ్చేసి ఇక్కడ 10వ ర్యాంక్ వచ్చింది. గత సంవత్సరం వచ్చిన 701 మార్కు ఈ సంవత్సరం వచ్చి 64వ ర్యాంక్ అని మనం గమనించాలి. అంటే మార్క్స్ పెరిగాయి, ర్యాంకులు ఆటోమేటిక్గా డబుల్ అయ్యాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్, సునీల్ కృష్ణ గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, మరి ఫోన్ తీసుకుందాం. సునీల్ కృష్ణ గారు సార్ నమస్తే. సార్ నా పేరు సునీల్ కృష్ణ సార్. సార్ నమస్తే సునీల్ కృష్ణ గారు. సార్ సార్ మా పాప నీట్ రాసింది సార్. సార్ పాపకు 306 మార్కులు వచ్చినాయి సార్, కానీ ఎంసెట్ రాయలేదు సార్. ఈ వీటిలో వెటనరీ ఛాన్సెస్ ఆల్ ఇండియా కోటాలో వెళ్ళాలి. ఆల్ ఇండియా కోటాలో ఈ మార్క్స్కి వచ్చేదానికి అవకాశం లేదండి. అవి మన రాష్ట్రంలో అయితే 33 ఉన్నాయి, జాతీయ స్థాయిలో 525 ఉన్నాయి. మీరు ప్రైవేట్ కాలేజెస్ అడ్మిషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అట్లా వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజేషన్ వంటి కాలేజెస్ మా బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు అవి అడ్మిషన్ చేస్తున్నారు. మీరు వెటనరీ అడ్మిషన్ కావాల్సిన స్టూడెంట్ మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు అడ్మిషన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, సాహితీ గారు విజయవాడ నుంచి, సాహితీ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు, మరి ఫోన్ తీసుకుందాం. సాహితీ గారు, సాహితీ గారు కొంచెం లౌడ్ గా మాట్లాడతారా సాహితీ గారు ప్లీజ్. చెప్పండి సాహితీ గారు. నాకు నీట్లో 360 మార్క్స్ వచ్చాయి సార్. ఓకే అమ్మా, అయితే నాకు ఇప్పుడు బీకాట్ లో మన స్టేట్ లో ఎంబీబీఎస్ సీట్ అన్నా వస్తుందంటారా సార్? బీకాట్లోనా? మీరు అప్లై చేసేదానికి ప్రయత్నం చేయండి. మీరు బీకాట్ అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా బీ కేటగిరీ, సి కేటగిరీ విద్యార్థులు తల్లిదండ్రులకి నేను విన్నవించుకునేది ఏంటంటే, మనం బీ కేటగిరీకి వెళ్తే మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి అప్లై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య తమిళనాడులో దరిదాపు 13 కాలేజెస్ కొత్త గవర్నమెంట్ కాలేజ్ కొన్ని వచ్చాయి, ప్రైవేట్ కాలేజెస్ 3 నుంచి 4 దాకా వచ్చాయి. అదేవిధంగా కర్ణాటక, పాండిచ్చేరి, పాండిచ్చేరి అయితే సెంటాక్ అప్లై చేయాలి, కర్ణాటక అయితే కేఈ అప్లై చేయాలి, కేరళ అయితే కీమ్ అప్లై చేయాలి, తమిళనాడు అయితే డాక్టర్ ఎంజీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అప్లై చేయాలి, తెలంగాణ అయితే డాక్టర్ కాళోజీరావు యూనివర్సిటీకి అప్లై చేయాలి, ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అప్లై చేయాలి, మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ ఒక డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనం ఏ రాష్ట్రాలు అనుకుంటున్నామో ప్రతి రాష్ట్రానికి మనం అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తే వీటిలో అడ్మిషన్స్ పొందేదానికి అవకాశం. బీకామర్స్, సి కేటగిరీ వాళ్ళు ఎక్కువ అప్లికేషన్లు పెట్టుకోవడం అనేది చాలా ఉపయోగకరమని నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్, పల్లవి గారు తిరుపతి నుంచి ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, మరి పల్లవి గారు, ప్రణవి గారు, ప్రణవి గారు మాట్లాడండి. బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నా పేరు ప్రణవి సార్, ఎంసెట్ రాసింది సార్, 27,649 వచ్చింది సార్. నాకు ఎస్వీలో ఎలాంటి సీట్స్ వస్తాయి సార్? మంచి ఏ కేటగిరీ అమ్మా? ఎస్సీ సార్. 27,000 ఎస్సీలో లాస్ట్ ఇయర్ వచ్చేసి 24,962 వచ్చేసి హార్టికల్చర్ వచ్చిందమ్మా. హార్టికల్చర్ వచ్చేదానికి అవకాశం ఉందమ్మా ఎక్కువగా మీకు. రైటండి, ఇంకేదైనా సందేహాలు ఉంటే సార్కి మీ స్కోర్ కార్డ్ని వాట్సాప్ చేశారంటే ఖచ్చితంగా మీ సందేహాన్ని నివృత్తి చేసేటువంటి అవకాశం ఉంది. సార్, నీట్ 2020 మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ గురించి వివరించండి. 2020 మార్క్స్ వర్సెస్ ర్యాంక్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా మనం 2020 మార్క్స్ తెలుసుకునే ముందు 2019 మార్క్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ 701కి
ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 690 నుంచి 681, అంటే 681 నుంచి 690 వరకు ఉన్న వారికి 88 ర్యాంకులు వచ్చాయి. 680 నుంచి 671 ఉన్న వారికి 214 ర్యాంకులు వచ్చాయి. లాస్ట్ ఇయర్ 474 వచ్చిన స్టూడెంట్కి 65,801 వచ్చింది. అదేవిధంగా ఈ సంవత్సరం మనం తీసుకున్నట్లయితే 721 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 700 పైన 85 ఉన్నారు, 660 పైన 2,400 ఉన్నారు, 650 పైన 3,600 ఉన్నారు. అంటే డబుల్ ట్రిపుల్ లాస్ట్ ఇయర్ కాటికి ర్యాంక్ అనేది పెరగడం జరిగింది. కాబట్టి జాతీయ స్థాయిలో మార్కులు ఎక్కువ ఉన్నప్పటికీ ర్యాంక్స్ అని కూడా విపరీతమైనటువంటి ర్యాంక్స్ వచ్చుండేదానికి అవకాశం ఉంది. స్టూడెంట్స్ యొక్క అందరి పర్ఫార్మెన్స్ బాగుండటం వల్ల 720కి 720 రావటం, ఇది అందరి విద్యార్థులు కూడా చాలా మంచి ఉపయోగకరమైన, ఈ మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన సీట్ల విషయంలో పెద్ద డిఫరెన్సు తేడా ఉండదు. కాబట్టి ర్యాంక్స్ అనేది 540 పైన దరిదాపు 56,000 స్టూడెంట్స్ ఉన్నారని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ ర్యాంక్కి మార్క్స్ డిఫరెన్స్ చూడవలసిన అవసరం, భయపడాల్సిన అవసరం అసలు లేదని నా యొక్క అభిప్రాయం. రైట్ సార్, సుస్మిత గారు బాపట్ల నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మరి ఫోన్ తీసుకుందాం. సుస్మిత గారు, బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. అమ్మా నమస్తే, చెప్పండి అమ్మా. సార్, నాకు 7,855 ఓకే అమ్మా. ఏ కేటగిరీ? నాకు ఓసీ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. ఓకే సార్, నా కేటగిరీ నాకు ఏ రీజన్లో సీట్ వస్తుందని. మీరు ఏ రీజన్? ఏ రీజియన్లో లాస్ట్ ఇయర్ వచ్చేసి హార్టికల్చర్ వచ్చేసి ఈ ఉమెన్స్కి వచ్చేసి 5,278 అమ్మా, అగ్రికల్చర్ వచ్చేసి 2,609, అదేవిధంగా వెటనరీ వచ్చేసి 17,449 అంటే 1,749 అండి. మీకు వచ్చేదానికి మీ మార్క్స్కి వచ్చే వరకు మీకు వచ్చే అవకాశం అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ వచ్చేదానికి అవకాశం ఉందండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, ఈసా గారు అనంతపురం నుంచి. ఈసా గారు, ఈసా గారు సార్ మాట్లాడండి. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్, మా పాప నీట్ రాసింది సార్. ఓకే. మా పాపకు వచ్చేసి 476 మార్క్స్ వచ్చాయి సార్. వెరీ గుడ్ సార్. మా పాప వచ్చేసి ఎస్టీ సార్, మేము ఎస్టీ కేటగిరీ. ఎస్టీ? అవును సార్. ఓకే సార్, చెప్పండి. అదే సీటు ఎక్కడ రాగలుగుతుంది? ఖచ్చితంగా వస్తుంది మీకు, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఆల్ ఓవర్ ఆల్ ఇండియా కోటాలు కూడా మీరు అప్లై చేసుకోండి. మీరు స్టేట్ కోటాలో వెళ్ళినా సీట్ కంపల్సరీ వస్తుంది, కానీ ఆల్ ఇండియా కోటా కూడా మీరు అప్లై చేస్తే జాతీయ స్థాయి సంస్థలు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆల్ ఇండియా కోటాను కూడా మీరు అప్లై చేయండి. ఓకే సార్. సార్, గవర్నమెంట్ సీట్ వస్తుంది కదా సార్? గవర్నమెంటే నేను చెప్పేది. రైట్ అండి, ఇంకేదైనా సందేహాలు ఉంటే మీకు ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ప్లేలో మీకు కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సందేహాలని పూర్తిగా సార్ ఫోన్ చేసి నివృత్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. మీతో మాట్లాడేందుకు అంజలి గారు శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. అంజలి గారు, అంజలి గారు. హలో. హలో అంజలి గారు, బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మాతో ఉన్నారు, మాట్లాడండి. హలో అమ్మా నమస్తే, చెప్పండి అమ్మా. మా కజిన్కి 526 మార్క్స్ వచ్చాయండి. ఓకే మేడం. నీట్లో సో ఏపీ స్టేట్లో ఏంటి ఛాన్సెస్ ఏమున్నాయన్నా చెప్పగలరా? ఏ కేటగిరీ అమ్మా? ఓసీ అండి, ఓసీ మేల్. ఓకే అమ్మా, ఈ సంవత్సరం కట్ ఆఫ్ 526 to 530 ఉండొచ్చు, వచ్చేదానికి అవకాశం ఉందండి. మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే ఓకే అండి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ర్యాంక్ 26,000 ఇచ్చారండి. ఓకేనమ్మా. ఈడబ్ల్యూఎస్ ఉందా? లేదండి. ఓకేనమ్మా. మీరు ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. మీరు ఫిల్ చేయండి,
ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్స్ లాకింగ్ సిస్టమ్ క్లియర్గా ఉండాలి, ఖచ్చితంగా వచ్చేదండి. సార్ ఇంకొకటి, సార్ ఇంకొక చెప్పండి చెప్పండి. ఇంకొక అతనికి 570 వచ్చాయండి మార్క్స్. సరే మేడం. తనకి తనకి ఏ విధమైన ఏపీ గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశం ఉంది ఓసీ కేటగిరీ? ఇది ఖచ్చితంగా వస్తుంది కదమ్మా దీంట్లో. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు సార్, అంజలి గారు శ్రీకాకుళం నుంచి. అంజలి గారు, హలో. అంజలి గారు అమ్మా నమస్తే, చెప్పండి మీ ప్రశ్న అడగండి. సార్ నాకు ఏపీ అన్సెట్ 11,437 ర్యాంక్ వస్తుంది సార్, ఏబీబీఎస్ వస్తుందా? మీ కేటగిరీ అమ్మా? బీసీడి సార్. వచ్చే అవకాశం లేదమ్మా, మీకు లాస్ట్ ఇయర్ 8,215 లాస్ట్ ర్యాంక్. 8,000 సార్? ఆర్టికల్చర్ వస్తుంది. ఆర్టికల్చర్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎస్పీఎస్సీ ఏరియా కూడా రాదు ఏమ్మా? ఎస్పీఎస్సీ ఏరియా కూడా రాదా? ఎస్వీ రీజియనా మీరు? ఏయూ రీజియన్. ఏయూ రీజియన్లో మీరు ఏమడుగుతున్నారు? 12,909 ఆర్టికల్చర్ వస్తుందమ్మా, ఆల్రెడీ చెప్పాను కదా. రైట్ అండి, మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఏదైతే డిస్ప్లేలో కనిపిస్తుందో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. సార్ డైరెక్ట్గా మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి నుంచి లలితారాణి గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు సార్, ఫోన్ తీసుకుందాం. లలితారాణి గారు చెప్పండి. లలితారాణి గారు మీరే చెప్పాలి, మాట్లాడండి. బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. సరేమ్మా. అడ్మిషన్ వస్తుంది మేడం. అదండి, అంటే ఏ సీట్ వస్తుందో చెప్పగలరా? గవర్నమెంట్ సీటే వస్తుంది, ఏ కేటగిరీ అడ్మిషన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ 508 బీసీడీలో ఆంధ్ర యూనివర్సిటీ. రైట్ అండి, మరిన్ని సందేహాలకు ఇక్కడ డిస్ప్లేలో కనిపించేటువంటి నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్కి వాట్సాప్, మీ స్కోర్ కార్డ్ని వాట్సాప్ పెట్టారంటే సార్ మీకు స్వయంగా కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు సార్, సారథి గారు శ్రీకాకుళం నుంచి ఫోన్ తీసుకుందాం. సారథి గారు, సారథి గారు, సారథి గారు లైన్లో ఉన్నారా? సారథి గారు, సారథి గారు మాట్లాడండి. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. మార్క్స్ ఏమైనా చెప్పగలరు? 601 ఖచ్చితంగా వస్తుంది కదా సార్, మీకు సీట్ వస్తుంది కదా సార్? మార్క్స్ 6. ఓకే సార్, ఏ కేటగిరీ? ర్యాంక్ 19,223. పర్వాలేదు సార్, ఇప్పుడు మీరు ర్యాంక్ 601 వస్తుంది. ఆల్ ఇండియా కోటా వచ్చి కూడా 600 నుంచి 610 మధ్యలోనే ఉంటుంది కాబట్టి మీరు జాతీయ స్థాయి సంస్థలు కూడా అప్లై చేసేదానికి ప్రయత్నం చేయండి అండి. ఆల్ ఇండియా కోటాలో జిప్మర్, ఎయిమ్స్, ఏఎఫ్ఎంసీ లాంటి సంస్థలు కూడా మనం ప్రయత్నం చేస్తే మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది 90% అటు ఇటు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్టేట్ కోటాలు అయినప్పటికీ ఆల్ ఇండియా కోటా ప్రయత్నం చేయండి. ఆల్ ఇండియా కోటాలు జాతీయ సంస్థలు ఎయిమ్స్, జిప్మర్, ఏఎఫ్ఎంసీ, ఈఎస్ఐసి లాంటి కాలేజీలు కూడా అడ్మిషన్లు తీసుకుంటాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మెడికల్ కౌన్సిల్ కమిటీకి మనం అప్లై చేసుకోవటం వల్ల మనకు వచ్చే అవకాశాలు 600 మార్కులు విద్యార్థులందరూ అప్లై చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని మా అభిప్రాయం సార్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. హర్షిత గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. హర్షిత గారు, హర్షిత గారు, హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ హర్షిత గారు, మాట్లాడండి, మీ సందేహం ఏంటి చెప్పండి. సార్ నాకు 520 మార్క్స్ వచ్చాయి, కేటగిరీ ఓసీ. ఓకే అమ్మా, ఏ రీజియన్ అమ్మా? ఏ
ఏయూ రీజియన్లో లాస్ట్ ఇయర్ ఓసీకి వచ్చేసి 517 వచ్చిందమ్మా. ఇప్పుడు కట్ఆఫ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అవునమ్మా, అవును లాస్ట్ ఇయర్ 517 వచ్చిందమ్మా ఫిమేల్. 520 సార్ మీకు వచ్చే అవకాశం ఉందమ్మా, ప్రయత్నం చేయండి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది, ప్రయత్నం చేయండి. ఈడబ్ల్యూఎస్ వచ్చి లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ 543, 542 కాబట్టి దానిలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు కట్ఆఫ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదేమైనప్పటికీ మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేదానికి ప్రయత్నం చేయండి. మనకి రాదు, వస్తుందో రాదు అనే ఆలోచన. లక్ష దాటినటువంటి ప్రతి విద్యార్థికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో 1:5 or 1:6 రేషియోలో మనకి సీట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ మిస్ కాకుండా అప్లై చేసుకోండి. స్టేట్ కోటా అప్లై చేయండి, ఆల్ ఇండియా కోటా అప్లై చేయండి. దేశంలో ర్యాంకులు పెద్దగా ఉండొచ్చేమో కానీ మన రాష్ట్రంలో మనకి తక్కువ మంది పాస్ అయ్యారు. ప్లస్ అన్ని కేటగిరీ విద్యార్థులు కూడా 34,000 మందిలోనే ఉన్నారు కాబట్టి 1:5 రేషియోలో అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఇండియా కోటా అప్లై చేసేదానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్ గారు నెల్లూరు నుంచి మరి ఫోన్ తీసుకుందాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి, మీ ప్రశ్న అయితే అడగండి. మా పాపకి మీ ర్యాంక్ చెప్పండి సార్, క్లియర్గా చెప్పండి. 9275 వచ్చిందండి ర్యాంక్. 11,275 మనకు ఓసీ కేటగిరీలో ఈ ర్యాంక్ వచ్చే అవకాశమే లేదు సార్. బీఎస్సీ రాదు, అగ్రికల్చర్ రాదు, హార్టికల్చర్ వచ్చేదానికి అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. హార్టికల్చర్ కూడా వచ్చేదానికి ప్రయత్నం లేదు సార్, అవకాశం లేదు. ఓకేనండి, అది మీరు ఇక్కడ వచ్చేదానికి అయితే అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చూస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి, మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఉండేటువంటి డిస్ప్లేలో ఉండేటువంటి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. సమయభావం చాలా తక్కువగా ఉంది కాబట్టి కాల్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగ కాల్ చేస్తుండండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ బిహాఫ్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ కమిటీ అనేది జాతీయ స్థాయి సంస్థలైనటువంటి జిప్మర్, ఎయిమ్స్, ఏఎఫ్ఎంసి, ఈఎస్ఐసి, అదే బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ లాంటి సంస్థలతో పాటు దేశంలోని గవర్నమెంట్ కాలేజీలు 15% అనేది సీట్లు ఫిల్ చేయడం జరుగుతుంది. వీటిలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే రౌండ్ 1, రౌండ్ 2 కౌన్సిలింగ్ ద్వారా ఇది అడ్మిషన్స్ ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆల్ ఇండియా కోటాకి మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా నీట్ ఎంసీసీ ఫిల్ చేస్తుంది. అదేవిధంగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జాతీయ స్థాయి ప్రజెంట్ ఇప్పటి వరకు మనకి జాతీయ స్థాయి ర్యాంకులు మాత్రమే ప్రకటించారు. మన స్టూడెంట్స్కి 33,000 ఈ అర్హత సాధించినటువంటి విద్యార్థులందరికీ మన రాష్ట్రంలో మనకి ర్యాంకులు కేటాయిస్తారు. ఈ ర్యాంకులు కేటాయించిన తర్వాత మనకి ఒక గవర్నమెంట్, మన స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి. వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్, ఆప్షన్స్ లాకింగ్ సిస్టమ్ ద్వారా మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి. మనం ఏ రాష్ట్రంలో జాయిన్ కావాలనుకున్నామో ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి పేమెంట్ అడుగుతుంది. తర్వాత పేమెంట్ కట్టిన తర్వాత, ఆన్లైన్ పేమెంట్ కట్టిన తర్వాత చాయిసెస్ ఓపెన్ అవుతాయి. ఆ చాయిసెస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. తర్వాత సీట్ రిపోర్టింగ్ చేయాలి. ఈ చాయిస్ ఫిల్లింగ్, ఆప్షన్స్ లాకింగ్లోనే మనం టెక్నికల్గా పేరెంట్స్, స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ 1, 2, 3 చాయిసెస్ ఇచ్చిన తర్వాత మన మార్క్స్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందని అంచనా వేసి ఫిల్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రౌండ్ 1, రౌండ్ 2 కానీ మనం ఎగ్జిస్ట్ అయ్యాయంటే కౌన్సిలింగ్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో టెక్నికల్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అది 100% సక్సెస్ రేట్తో స్టూడెంట్స్కి టెక్నికల్గా గత 3-4 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తూ ఉంది. ఏ విద్యార్థి అయినా తనకి సందేహం ఉంటే బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు ఆన్లైన్లో ఫిల్ అప్లికేషన్ చేయడం జరుగుతుంది. మేము ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ 100% సక్సెస్ రేట్ని సాధించాయని తెలుపుతున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులు మీకు ఆ వెనుక నుండి సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం. రైట్ సార్, చాలా ధన్యవాదాలు మీరు స్టూడియోకి రావడం,
మా ప్రేక్షకుల ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు చెప్పినందుకు ఇది ఇవాళ కెరీర్ గైడెన్స్. మరో కెరీర్ గైడెన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.